ముందుగా అందరికీ హ్యాపీ టడ్డీ డే. ఇప్పట్లో టడ్డీ బేర్ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. కనీసం ప్రతి ఇంటికి ఒక టడ్డీ బేర్ అయినా ఉండే ఉంటుంది. అమ్మాయిలకి టడ్డీ బేర్స్ అంటే ఎందుకు ఇంత ఇష్టం? దీని వెనుక ఉన్న అసలు నిజమేంటి? అసలు టడ్డీ బేర్ బొమ్మలు తయారు చేయాలనే ఐడియా ఎలా వచ్చింది? అది ఎలా సక్సెస్ అయింది? రకరకాల రంగులతో మనసును ఉర్రూతలూగించే ఈ అందమైన టడ్డీ బేర్ వెనుక ఉన్న రహస్యం ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. 1902 జర్మనీ అమెరికా దేశాల్లో దీన్ని కనిపెట్టినట్టు సమాచారం. లండన్లో టడ్డీ బేర్ మ్యూజియం కూడా ఉందంటే నమ్మబుద్ధి కావట్లేదు కదా. అప్పటి అమెరికా అధ్యక్షుడు థియోడోర్ రూస్వెల్ట్, ఆయనకు యానిమల్ హంటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టంతోనే ఒకసారి ఫారెస్ట్కి పోయి ఒక జంట ఎలుగు బంట్లను హంటింగ్ చేసి చంపేశాడు. జంట అంటే తెలుసు కదా, ఒక ఆడ ఎలుగుబంటి, ఒక మగ ఎలుగుబంటి. అవి చనిపోయిన కొద్దిసేపటికి అక్కడికి ఆ తల్లిదండ్రులను కోల్పోయిన ఒక పిల్ల ఎలుగుబంటి ఏడ్చుకుంటూ అక్కడికి వచ్చింది. అప్పుడు ఆ హృదయాత్మకమైన ఆ సంఘటనను చూసిన థియోడోర్ రూస్వెల్ట్ కన్నీటి శోక సముద్రంలో మునిగిపోయాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత నేను ఇంత పెద్ద తప్పు చేశానా? నా సంతోషం కోసం ఈ పిల్ల ఎలుగుబంటిని ఎలాంటి దిక్కు లేకుండా చేశానా అని బాధపడుతూ ఆ పిల్ల ఎలుగుబంటిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి చాలా గారాభంగా పెంచుకున్నాడు. అప్పుడు దానికి టడ్డీ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత రోజు అమెరికాలో ఉండే అన్ని దినపత్రికలు ఈ వార్తను ప్రచురించాడు. ఆ తరువాత ఒక బొమ్మల కంపెనీ ఓనర్ ఆయన దగ్గరకు వచ్చి ఆయన అనుమతితో ఒక ఎలుగుబంటి బొమ్మను తయారు చేసి దానికి టడ్డీ బియర్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆ బొమ్మలు అప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతంగా అమ్ముడుకుపోతున్నాయి. ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలకు టడ్డీ బియర్ అంటే ఎందుకు ఇంత ఇష్టం అని ఉమెన్ రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే, మోర్ దెన్ గర్ల్స్కి ఈ టడ్డీ బియర్ అంటే చాలా ఇష్టమని, 80% గర్ల్స్ ఈ టడ్డీ బియర్స్ని ఇష్టపడుతున్నారని, ఇందులో 10 నుంచి 23 వయసు వాళ్ళే ఎక్కువగా ఉన్నారని తేలింది. ఒక వ్యక్తి అమ్మాయిలకు టడ్డీ బియర్స్ అంటే మీకు ఎందుకు ఇంత ఇష్టమని వాళ్ళనే అడిగి చూస్తే వాళ్ళ ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఒక అమ్మాయి ఇలా అంటుంది, టడ్డీ బియర్స్ని అలా హగ్ చేసుకుని పడుకుంటే చాలా స్ట్రెస్ పోతుందని, మైండ్ అంతా చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పింది. ఇంకో అమ్మాయి ఇలా అంటుంది, అమ్మాయిలు చాలా వరకు క్యూట్గా ఉన్న వాటికి బాగా అడిక్ట్ అయిపోతారని, అవి టెడ్డీ బియర్స్, డాగ్స్ ఇలాంటివి అంటే ఇష్టపడతాము. నైట్ పడుకునేటప్పుడు పిల్లోస్ని, ఈ టెడ్డీ బియర్స్ని హగ్ చేసుకుని పడుకోవడం అలవాటైపోయింది. ఇందులో ఏ సైంటిఫిక్ రీజన్ ఉందో లేదో నాకైతే తెలీదు, కానీ మేమైతే వీటికి బాగా అడిక్ట్ అయిపోయాం అని సమాధానం ఇచ్చింది. సరే ఇదంతా పక్కన పెట్టండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విత్ మై విలేజ్ టాకింగ్తో, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అసలు ఈ అమ్మాయిలు ఎలా టడ్డీ బియర్స్కి అడిక్ట్ అవుతున్నారా అని. ఒక అమ్మాయి షాప్కు వెళ్ళి ఒక టడ్డీ బియర్ని కొంటుంది. ఆ తరువాత తన ఇంటికి తీసుకువెళ్ళి హ్యాపీగా తన బెడ్పై పెట్టి హగ్ చేసుకుంటూ తన ఫ్రెండ్కి ఇలా ఫోన్ చేస్తుంది, హులే నేను టెడ్డీ బేర్ని కొన్నానే, ఎలా ఉంది? చాలా బాగుంది, ఎప్పుడు కొన్నావా? నిన్నే కొన్నానే, ఇలా హగ్ చేసుకుని పడుకుంటే ఉందే, చాలా బాగుంది తెలుసా, చాలా హ్యాపీగా ఉందే ఇలా ఉంటే, అవునా అని అంటుంది అవతల అమ్మాయి. అట్లీస్ట్ ఈ డిస్కషన్ ఒక 10 అయినా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆ అమ్మాయి కూడా కొనేస్తుంది ఇంకా మంచి టెడ్డీ బియర్ని. ఇలా ఒకరికి ఒకరు అలా వారికి తెలియకుండానే
వారే ఇష్టపడుతున్నారు ఈ టెడ్డీ బియర్స్ను. సో ఇది ఇవాటి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని